దీపదానము వలన కలిగే మహత్యం ఇది ఆరవ అధ్యాయము శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓ రాజాశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానమును చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక ఇంటి వద్ద గాని దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానమును చేయుట ఎట్లనగా పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద చేయవలెను ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారము కార్తీక మాసమందు ప్రతిదినము ఆఖరి రోజు వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి నెయ్యి నిండిగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి నెయ్యి వేసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చినేడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానము చేయవారు తప్పనిసరిగా ఈ ఇది ఈ పద్యమును పఠించవలను దీపదానము నెల రోజులు చేయలేని వారు తప్పనిసరిగా నెలలో ఒకరోజైనాను ఈ కార్తీక మాసమందు దీపదానము చేసినచో చాలా పుణ్యఫలము కలుగును అంతే కాక అష్టైశ్వర్యములు సకల భోగభాగ్యములు వారికి సం సంప్రాప్తించును దీపదానం ఇచ్చినప్పుడు ఈ స్తోత్రమును పఠించవలను సర్వజ్ఞాన జ్ఞాన దివ్యం సర్వ సంపస్ కావహం దీపదానం ప్రదా స్వామి అని స్తోత్రం చేసి దీపదానము చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధములా జ్ఞానము కలుగు చేయనది సకల సంపదలను ఇచ్చునది ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని వారు బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించవలను దీని వలన ఈ విధముగా పురుషులుగాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఇతిహాసం దీనిని దానిని వివరించదను ఆలకింపుమని జనకుడు వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ది వితంతువు కేకుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందు గ్రామము కలదు ఆ గ్రామమున ఒక స్త్రీ స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కొద్ది కొద్ది కాలమునకే భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము గలది ఏమైనా వస్తువులు ఇచ్చిన యెడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఈ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగిలించిన సొమ్మును తీసు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన సొమ్మును వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తమ మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దునము ఒక్క దినము కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క పై చేసే చేసేటిది ఏ ఒక్క బిచ్చగాడికైనా నువ్వు పిటికెడు బియ్యము కూడా ఆమె ఎప్పుడూ ఇచ్చేరుగదు తాను తినక ధనము కూడాబెట్టుచుండెడి అటుల కొంతకాలము జరిగెను రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ గురించి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కొడకు వెళ్లి అమ్మా నేను హితం నీ నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుమని ఆలకింపు అని చెప్పాను మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిండి నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకునుము అగ్నిని చూసి మిడతా దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్లి భష్మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు నా మాటలు అలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము తల్లి ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక పా పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ ఆచరించి దాన ధర్మములు చేసి పుణ్య బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసము వ్రతం ఆచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షమునందెను కావున కార్తీక మాసములో అంత మహిత్యమున్నది షష్టమాధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము మనము కూడా బ్రాహ్మణునికి దీపదానం ఇచ్చినచో ఈ కార్తీక మాసములో అనుకున్న పనులన్నీ అవుతాయి అనేది మా నాన్నగారు మా పెద్దవారు మాకు చెప్పారు అది నేను కూడా మీకు చెప్తున్నాను రేపు ఇంకొక అధ్యాయం చెప్పుకుందాం